గత మూడేళ్లుగా ఓవర్సీస్ మార్కెట్ లో నాన్ బాహుబలి రికార్డ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. మూడేళ్లుగా ఎవరు బ్రేక్ చేయలేకపోతున్న రికార్డు ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా బ్రేక్ చేసి శ్రీమంతుడు నెలకొల్పిన 2.89 మిలియన్ డాలర్ల మార్గును క్రాస్ చేసి ఇప్పుడు 3.5 మిలియన్ల డాలర్ల వైపు చేరువవుతుంది రంగస్థలం సినిమా. కానీ ఈ రికార్డు మరింత కాలం నిలిచి ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రంగస్థలం సినిమా తర్వాత రిలీజ్ అయిన జల్మోహన్ రంగా కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వగా ఇప్పుడు భారీ అంచనాల నడుమ భరత్ అనే నేను సినిమా మరికొన్ని రోజుల్లో అత్యంత భారీ ఎత్తున ఓవర్సీస్ లో రిలీజ్ కానుంది. బ్రహ్మోత్సవం, ఆగడు లాంటి అటర్ ఫ్లాప్ సినిమాలతోనే అక్కడ అద్భుతమైన ప్రీమియర్ షో కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ బాబు స్పైడర్ సినిమాతో 1 మిలియన్ మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు భారీ అంచనాల నడుమ సుమారు 400 వరకు లొకేషన్స్ లో రిలీజ్ కాబోతున్న భరత్ అనే నేను సినిమా ప్రీమియర్ షోల దృష్ట్యా 2000 ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన సినిమా ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ల నుంచి 2 మిలియన్ డాలర్ల వరకు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పాజిటివ్ టాక్ కనుక వస్తే వీకెండ్ ముగిసే సమయానికి సరికొత్త ఇండస్ట్రీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. టాక్ ఎలా ఉన్నా కానీ మొదటి వీకెండ్ లో సినిమా టోటల్ ఓవర్సీస్ లో 10,000 షోల వరకు ప్లాన్ చేస్తున్నారట. ఈ రేంజ్ లో అల్టిమేట్ క్రేజ్ నడుమ రిలీజ్ కాబోతున్న భరత్ అనే నేను సినిమా అనుకున్న లెవెల్ లో టాక్ ను సొంతం చేసుకుంటే రంగస్థలం సినిమా రికార్డును వీకెండ్ ముగిసే సమయానికి అందుకోవడం కానీ చేరువవడం కానీ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. ఫుల్ రన్ లో ఖచ్చితంగా 5 మిలియన్ల మార్కును ఈ సినిమా అందుకోవడం ఖాయమనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. రిలీజ్ కి ముందు నుంచే ఇంతటి హుమంగస్ పాజిటివ్ రెస్పాన్స్ ను రిలీజ్ కి ముందు నుంచే సొంతం చేసుకున్న భరత్ అనే నేను రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మీరు ఈ సినిమా టోటల్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.